ಈಗ ದಿಲೀಪ್ ಗುರಿಗೆ ಮಾತಾಡಲಿ. ఈ సినిమా కంటే ముందు నేను దిలీప్ కలిసి ఓ సినిమాలో చేయడం జరిగింది కాంబినేషన్లో. సో నాకు దిలీప్ ఎలా పరిచయం, ఆ సినిమాలో ఆ టైంలో నాకు వచ్చి ఒక క్యారెక్టర్ చెప్పాడు, ఇలా నేను ఒక సినిమా మూవీ డైరెక్ట్ చేయబోతున్నాను, అందులో మీకు ఒక క్యారెక్టర్ అనుకున్నాను, మీరు చేయాలి అన్నాడు. నేను సరే అన్నాను. అలాగే నాకు స్టోరీ చెప్పడం జరిగింది. ఆ స్టోరీ అంటే నాకు తను చెప్పినప్పుడు చాలా భారీగా ఉంది, కాంప్లికేటెడ్గా ఉంది. నువ్వు కొత్త కదబ్బా, మరి ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నావు, మరి నువ్వు చేయగలవా, నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావా అన్నాడు. అంటే తను అన్నాడు, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానన్న, ఈ స్క్రిప్ట్ మీద నేను చాలా కాలం నుంచి వర్క్ చేస్తున్నాను, సో నేను కాన్ఫిడెంట్గా ఉన్నానన్నాడు. కానీ నాకు ఎక్కడో డౌట్ ఉండింది, అప్పుడు డౌట్ ఉండింది. అయితే సరే, నాకు ఫస్ట్ డే నేను షూట్కి వెళ్ళిన రోజు నాకు ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. సో తను ఎంతైతే కాన్ఫిడెంట్గా నాకు ఏ విషయం అయితే చెప్పాడో అంతే కాన్ఫిడెంట్గా అతను ఆ సెట్స్లో ఉండేవాడు. ఈ సినిమాలో కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు, ఆర్టిస్టులు. సో అందరి చేత తనకి ఏదైతే కావాలనుకున్నాడో, ఏ క్యారెక్టర్ని ఎలాగైతే డిజైన్ చేసుకున్నాడో, ఎలా అయితే ఆ క్యారెక్టర్ పర్ఫామ్ చేయాలనుకున్నాడో, అతను ఏదైతే అనుకున్నాడో అందరి దగ్గర ఒకటికి పసాలు చెప్పి చాలా కష్టపడి వాళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ తీసుకోగలిగాడు. నేను చూశాను, అది బాగా మొండిగా చేసేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మా అందరు బెండ్ తీశాడు. అంటే షూటింగ్లో అండ్ డబ్బింగ్లో కూడా వదిలేవాడు కాదు, మమ్మల్ని క్షమించేవాడు కాదు.